హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. తల్లిదండ్రులు లేని పిల్లల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ఉదాహరణకే మధు మరియు సూర్యన్ జీవితాలు. ఇవి మధు కథ. చిన్నతనంలోనే అమ్మానాన్నని పోగొట్టుకుని మేనమామని పంచం చేరుతారు మధు మరియు సూర్యములు. మధు పెద్ద తైన పార్వతి వల్ల చుట్టాలు కూడా అక్కడుండి చదువుకోవడానికి వస్తారు. వాళ్ళ పేర్లు సత్యనారాయణ మరియు మదన గోపాల్. సత్యనారాయణని మధు సత్యసత్య అని పిలవడం పార్వతికి అసలు నచ్చదు. ప్రతిదానిని ప్రశ్నించడం, భయం లేకుండా మాట్లాడడం, ఈ అలవాట్లున్న మధు వేరే వాళ్ళ పంచలో ఎలా ఉంటాడు అని భయపడిన సుందరమ్మ కోపంతో దెబ్బ వేస్తుంది మధుని. వేరొకరింట్లో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండాలి అని చెప్తుంది సుందరమ్మ. అమ్మమ్మకి అంత కోపం రావడం ఎప్పుడు చూడని మధు ఆశ్చర్యపడతాడు. ఇంతవరకు అయితే విన్నాం కదా, అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. కూలిన గోడలు కూలినట్టే ఉండవంటారు. జానకి కాపురం బాగుపడే సమయం ఆసన్నమైంది. జానకి భర్త వెంకట్రావు విశ్వనాథానికి పంపిన కబురు ఆ ఇంట్లో ఎవరికే విధంగా తోస్తేనే మొత్తానికి అందరికి సంతోషమే కలిగించింది. జానకిని పంపమని వెంకట్రావు రాశాడు. దాని కష్టాలు గట్టెక్కే భగవంతుడా అనుకుంది సుందరమ్మ చెమ్మగిలిన కళ్ళొత్తుకుంటూ. ఆడపిల్ల కాపురం బాగుపడితే ఇక అంత బాధ లేదు. మరో 4 ఏళ్ళు ఉరుచుకుంటే మగపిల్లలు గాలికో ధూళికో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. సుందరమ్మకి గుండెల మీద కుంపటి దిగిపోయినట్టయింది. సుశీలను కూడా తనతో తీసుకెళ్తానంది జానకి. సుందరమ్మ ఒప్పుకోలేదు. నీ కాపురం చక్కబడని ముందు దాన్ని చూసుకోవడం నేను లేనా అంది. సుశీలని వదలడం బాధగానే ఉన్నా తప్పదు కాబట్టి వదిలేసి వెళ్ళింది జానకి. ఇంట్లో అప్పనంగా తిని తిరుగుతున్న పిల్లలందరినీ చూస్తున్న కొద్దీ విశ్వనాథానికి ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. తండ్రి హయాంలో ఒక వెలుగు వెలిగి మోడైపోయిన పెరటి తోటను పునరుద్ధరించమని సీతాపతికి పురమాయించాడు. కాస్త పొద్దుటే లేచి పిల్లలందరినీ తీసుకెళ్లి తోట పని చేయించు, ఆ పెరడంతా అలా అనవసరంగా పోవటం ఎందుకు అన్నాడు. సీతాపతి మారు మాట్లాడకుండా తల ఊపాడు. రాజయ్యకి మొక్కల పెంపకంలో చాలా ఆసక్తి ఉండేది. పళ్ళ చెట్లు, కూరపాదులు, పూల మొక్కలు అన్నింటినీ శ్రద్ధగా పెంచేవాడు ఆయన. మంచి విత్తనాలు అవి సంస్థానంలో ఉచితంగా దొరికేవి. తోటలో కాసిన వాటిని 10 మందికి పంచిపెట్టకుండా ఏనాడు సొంతానికి దాచుకోలేదు. కరివేపాకు దగ్గర నుంచి ఏను తలకాయలను తీసి మామిడికాయల వరకు బంధువులే కాదు, స్నేహితులే కాదు, ఊళ్ళో జనమంతా ఏదో విధంగా అనుభవించిన వాళ్లే. కూతురు పోయిన తర్వాత రాజే తోట పెంపకాన్ని అశ్రద్ధ చేయడంతో తోట మీద పెత్తనం కొడుకుల చేతికి, పరోక్షంగా కోడల అధికారంలోకి వచ్చేసింది. కమ్మటి కరివేపాకు అందరికీ ఊరికే ఇవ్వటం సావిత్రికి నచ్చలేదు. అపురూపంగా ఎదిగే మామిడికాయలు పంచిపెట్టడం పార్వతికి గిట్టలేదు. తోటలో నుంచి ఏ వడడానికి రావద్దని తోటి కోడలిద్దరూ ఆ వచ్చే వాళ్లతో ఖచ్చితంగా చెప్పేశారు. ఇదేం ధర్మసత్రం కాదు, మేము కుటుంబీకులమే, మాకున్నదంతా గొప్పలకు పోయి మీకు పంచిపెట్టుకుంటే రేపు మమ్మల్ని పలకరించేవాడు ఉండడు. ఊళ్ళో నుంచి మాకేమైనా వచ్చి పడుతుందా? సావిత్రి సనుగుడు పూర్తయ్యేసరికి ఆ వ్యక్తి మరి కనిపించేవాడు కాదు. రాజయ్య, సుందరమ్మ ఒకసారి సంస్థానం నుంచి ఊళ్ళోకి వచ్చేటప్పటికి అలా ఉంది పరిస్థితి. ఎవరో నిమ్మకాయ కావాలని వచ్చి సుందరమ్మని అడిగారు. ఆవిడ ఎప్పటిలాగే పాలని పిలిచి, వాళ్ళకెవరికో నిమ్మకాయలు కావాలట, మంచివి చూసి 2 కోసిచ్చిరా అంది. వాడేదో నసుగుతుంటే వెళ్ళవేమ్రా అంటూ కసిరి మరీ పంపించింది. అంతా వింటున్న పార్వతి వెళ్తున్న పాలని వెనక్కి పిలిచి అత్తగారితో, ఇప్పుడు తోటలో లేవి ఎవరికి ఇవ్వటం లేదు అంది. ఎవరికీ ఇవ్వటం లేదు, అదేమిటి అని విస్తుపోయింది సుందరమ్మ. అంత ఆశ్చర్యం ఎందుకు? ఏళ్ల తరబడి ఎప్పటిలాగే దాన ధర్మాలు చేసుకుంటూ కూర్చుంటామా? సుందరమ్మకి ఏమీ అర్థం కాలేదు. దాన ధర్మాలు ఏమిటి? ఎప్పుడు మీ మామగారు ఇస్తూనే ఉంటారుగా, అలాగే ఇప్పుడు ఇవ్వడం లేదు. చిన్న నిమ్మకాయకే, సావిత్రి అందుకుంది. ఇవాళ నిమ్మకాయ, రేపు దెబ్బకాయ, ఊళ్ళో ఎవళ్ళకేది కావాల్సిన మనమే మహారాజులం, అలా ఉంది చూస్తే. కోడళ్ళ గడుసుదనానికి సుందరమ్మ నిర్ఘాంతపోయింది. వాళ్ళని ధిక్కరించి మాట్లాడలేని దానిలా ఉండిపోయింది. నిమ్మకాయల కోసం వచ్చిన మనిషి సరాసరి రాజా దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. ఏమర్రా, నిమ్మకాయలు ఏమన్నారట అని పొలికేక పెడుతూ వచ్చాడు రాజయ్య. విశ్వనాథం లేచి వెళ్ళాడు. నిమ్మకాయలు బజార్లో లేవా అన్నాడు తండ్రితో. రాజయ్య ఆశ్చర్యంగా కొడుకుని చూశాడు. ఏమిటి విశ్వం, కొత్తగా మాట్లాడుతున్నావు? మీకేం తెలియదు నాన్నా, బజార్లో నిమ్మకాయలు ఉన్నాయి, వీళ్ళు కొనుక్కునే శక్తి ఉంది, అయినా ఇక్కడికి వస్తారు, ఎందుకు ఇవ్వాలి? కొడుకు అధికారానికి రాజయ్య నిర్ఘాంతపోయాడు. కొడుకుతో ఘర్షణ పడడం ఆయనకిష్టం లేదు. కొడుకు తన పెద్దరికం తీసేశాక దానికోసం పోట్లాట దిగి ఏం లాభం? నెమ్మదిగా వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ మనిషితో, నిమ్మకాయ బజార్లో కొనుక్కోబాబు, వెళ్ళు అనేసి వెనక్కి తిరిగాడు. తండ్రి వెనక విశ్వనాథం, పోని ఈసారి ఇవ్వమంటాను కానీ ఇంకెప్పుడు రావద్దని చెప్పండి అన్నాడు. ఇప్పుడే పొమ్మంటే బజార్లో కొనుక్కోవడం నేర్చుకుంటాడు, లేకపోతే నిమ్మకాయ వాడకమైనా మానుకుంటాడు. రాజయ్య కళ్ళు చెమరించిపోతే అది కష్టం మీద తమాయించుకొని వాలు కుర్చీలో కూలబడిపోయాడు. కొద్ది రోజుల్లోనే రాజయ్య గారికి తోట ఉందన్న సంగతే ఊళ్ళో అందరూ మర్చిపోయారు. కాసేపు పూసే తోట సమ్మె చేసినట్టు పాడైపోయింది. దాని మీద శ్రద్ధ పట్టే వాళ్ళు లేరు. తోటను పునరుద్ధరించే భారం సీతాపతి మీద వేశాడు విశ్వనాథం. ఆ రోజు సాయంత్రమే సీతాపతి పిల్లలందరినీ దగ్గర పిలిచాడు. రేపటి నుంచి మనం తోట పని ప్రారంభించాలరా అన్నాడు. పిల్లలకి ఏమీ అర్థం కాలేదు. తోట పని ఏమిటి మావయ్య అని అడిగాడు మధు.
మీరు చిన్నపిల్లలప్పుడు మన పెరటి తోట కన్నులో పండుగగా ఉండేదిరా. నాన్న పోయాక దాని గొడవే పట్టించుకోలేదు. రేపటి నుంచి మళ్ళీ బాగు చేయటం మొదలు పెడితే కొన్నాళ్ళ కాస్త దారిలో పడుతుంది. అయితే మనం ఏం చేయాలి బాబాయ్? ఉత్సాహంగా అడిగాడు గోపాలం. మీరంతరూ చీకటితోనే లేస్తారా? అర్ధరాత్రినే లేచిపోతాం నాన్న అన్నాడు కృష్ణుడు. మీరంతా రోజు కాస్త పనిచేస్తే ఈ వర్షాకాలం వెళ్ళేసరి చూడండి మన తోట ఎలా ఉంటుందో. తోట పని మొదలు పెడితే ఎంత సరదాగా ఉంటుందనుకున్నారేమిటి? చెట్లకన్నిటికీ మొదళ్ళు గుళ్ళ చేయాలి, మంచి ఎరువు వేసుకోవాలి. ఎరువు మనమే తయారు చేసుకోవచ్చు. ఎలా మావయ్య? తర్వాత చెప్తాగా. మొదట ఎండు కొమ్మలన్నీ కొట్టి పారేయాలి. దక్షిణం వైపున నేల బాగు చేసి కూరపాదలు పెడదాం. రాత్రికి వర్షం వస్తుంది మావయ్య, బాగా మబ్బులు పట్టాయి అన్నాడు సూర్యం. వర్షం వస్తే శ్రమే లేదు, నేల తేలిగ్గా తెగుతుంది. రాళ్ళన్నీ ఏరి పారేసి విత్తనాలు నాటాలి. అవును మావయ్య, మొక్కలన్నీ పెద్దవైపోతే బోలెడు కూరగాయలు కాస్తాయి కదూ. నేను జమీందారి గారి తోటలో చూశాను, ఆ తోట ఎంత బాగుంటుందో. మన తోటను కూడా అంత బాగా తయారు చేయాలరా? మదన్ అడిగాడు. ఏం విత్తనం నాడదాం బాబాయ్? నీకేం కూరలు ఇష్టం? వీడు వంకాయ కూర తెగ తింటాడు మావయ్య. సత్యనారాయణకేమో టమాటాలు బాగా ఇష్టం, పచ్చివి కూడా తినేస్తాడు మధు. మరి నీకు? నాకు అన్నీ ఇష్టమే. బాగా ఇష్టమేది చెబుదూ? కొబ్బరికాయ. మన్నే చెప్పడు కానీ వాడి బీరకాయలంటే బాగా ఇష్టం. సీతాపతి నవ్వాడు. ఒరే, అయితే కొబ్బరి చెట్టు అని నువ్వే శ్రద్ధగా చూడాలి. నాకు చిలకడ దుంపలు ఇష్టం నాన్న అడగకుండానే చెప్పాడు కృష్ణుడు. అవి ఎలా పండుతాయి? మనకు శ్రద్ధ ఉంటే అన్నీ పండించొచ్చురా. ఈ సంవత్సరానికి దుంపల సంగతి వదిలేద్దాం. కృష్ణుడి మొహం అర్ధనా కాసులు అయిపోయింది. మధుకి జాలేసింది. పాపం బావకి ఎలా మావయ్య? బజార్లో కొనుక్కుంటాం కదరా. ఏం, నీకు కోపం వచ్చిందా? సీతాపతి కొడుకుని బుజ్జగించాడు. మరి పూల మొక్కలన్నీ ఎండిపోయాయి కదా బాబాయ్, పువ్వులెందుకు నాన్న? మనం పెట్టుకోంగా. చిన్నత్త, పెద్దత్త, సుధా, సుశీల వాళ్ళంతా లేరేంటి? అసలు అన్నిటికన్నా ముందు పూల మొక్కలే పని చూడాలరా. గులాబీ చెట్లన్నీ ఎండిపోతున్నాయి, మల్లె మొక్కలన్నీ మరగుజ్జు వాటిలా తయారయ్యాయి. ఆకు దూసేయాలి మావయ్య, నాకు తెలుసు మధు. అవును, ఆకు దూస్తే బాగా ఎదుగుతాయి మావయ్య. అక్కడ జమీందారి గారి తోటలో తెల్ల గులాబీలు ఎంతో చక్కగా ఉంటాయి. అలాంటి మొక్కలు మనము వేద్దామా? తెల్ల గులాబీ మనకు ఉండనే ఉందిరా. సపోటా చెట్లకు వెనక వైపు మడిలో అన్ని తెల్ల గులాబీలే. తోటంతా ఎందుకు పాడైపోయింది. రోజు ఉదయం సాయంత్రం మీరంతా ఒళ్ళు ఉంచి మంచి పని చేశారంటే మనకు కాయలు, పళ్ళు, పువ్వులు కొలలే కదా. పిల్లలందరూ ఉత్సాహంతో గంతులేశారు. ఎప్పుడు లేపినా లేచిపోతామన్నారు. అసలు నాకు రాత్రి నిద్రే పట్టదు మధు. నేను గునుపంతో బాగా తవ్వేస్తా కృష్ణుడు. బాబాయ్ ఏ పని చెప్పినా చేసి పారేస్తా గోపాలం. ఆ క్షణాన వదిలేస్తే తోటంతా తవ్వి పారేసేలా ఉన్నారు పిల్లలు. మధుకైతే ఆ రాత్రి నిద్ర పట్టలేదు. పట్టిన కాసేపు తోటలో చెట్ల మీద గంతులేస్తూనే ఉన్నాడు. మధుకి చక్కటి కళ కూడా వచ్చింది. తోటంతా అచ్చం పద్మావతి వాళ్ళ తోటలాగే ఉంది. తను పళ్ళు కోసి స్నేహితులందరికీ పంచిపెట్టేస్తున్నాడు. పువ్వులు తీసుకెళ్ళి కనపడిన ఆడవాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాడు. సుధ కూడా తన పక్కనే ఉంది. ఇదిగో సుధా, నీకు ఈ పువ్వు అంటూ నాగరం వంటి తెల్ల గులాబీ ఇచ్చాడు. సుధ నవ్వింది. మధుకి చల్లటి గాలి కొట్టి మెలకు వచ్చింది. మండువా నుంచి వర్షం దవదవా పడుతుంది, నిజమే వానొచ్చేసింది అనుకుంటూ అమ్మమ్మ పంచ కప్పుకొని చూస్తూ పడుకున్నాడు. మదన గోపాలం గుర్రు కొడుతున్నాడు. సత్తిగాడు, కిష్టిగాడు ఇద్దరు దుప్పట్లో ఉండలా చుట్టుకుని పడుకున్నారు. మధుకి ఎంత కళ్ళు మూసుకున్నా నిద్ర రాలేదు. దొడ్లోంచి కోడికూత వినిపించింది. కప్పుకున్న పంచె విసిరిపారేసి లేచి కూర్చున్నాడు. నెమ్మదిగా చిన్నత్త గది ముందుకు వెళ్ళి కాసేపు నించుని, బాగా చీకటిగా ఉంది, అత్త తిడుతుందేమో అనుకుని పిల్లిలా వెనక్కి తిరిగి అమ్మమ్మ పక్కలో దూరిపోయాడు. లేవేమ్రా, అసలు నిద్రైపోనన్నావు అంటూ మదనుడు రెక్క పట్టుకుని ఊపి లేవదీస్తే లేచాడు మధు. తెలతెలవారుతుంది. అమ్మమ్మ మజ్జిగ చేస్తున్న చప్పుడు వినిపిస్తుంది. సన్నసన్నగా వానతుంపర్లు పడుతూనే ఉన్నాయి. ఈదురుగాలి వీస్తూ చలిచలిగా ఉంది. మరి మావయ్యేడి? ఇంకా లేవలేదు. గుమ్మం దగ్గరికి వెళ్ళి నువ్వు పిలువు, లేస్తాడు. మధు వెళ్ళి గది తలుపుల మీద కొడుతూ, మావయ్య తెల్లారిపోతుంది, తోట పని చేద్దామన్నావుగా అన్నాడు గట్టిగా. మెలకుగానే పడుకునున్న సీతాపతి బద్ధకంగా ఉత్తిగిల్లి, మీరందరూ లేవనరా, నేనెంతసేపు వచ్చేస్తాను అన్నాడు. మధు హుషారుగా మంచాలకేసి పరిగెత్తాడు. ఒరే లేవేమ్రా అంటూ దుప్పటి లాగటంతో సత్యనారాయణ లేచిపోయాడు. మధు హడావుడికి సూర్యుని లేచి పక్క సర్ది కూర్చున్నాడు. జారిన దుప్పటి నెమ్మదిగా పైకి లాక్కోబోతున్న కృష్ణుని కనిపెట్టిన మధు, అమ్మ దొంగ, లేవకుండా ఇంకా పడుకుంటున్నావా అని గట్టిగా అరిచాడు. కృష్ణుడు వినిపించుకోకుండా ముసుగు తన్నాడు. చిలకడ దుంపలు వేయటం వీలు కాదన్నప్పుడే వాడిలో ఉత్సాహమంతా చచ్చిపోయింది. లేవేమ్రా, మళ్ళీ పడుకున్నావు? కృష్ణుడు ముసుగులోంచే జవాబిచ్చాడు. నేను రాను, నా చిలకడ దుంపలు కాస్తాయా ఏమిటి? అయితే ఇంకేం తినవా నువ్వు? నాకేం అక్కర్లా. నీ మాటలని ఉత్తదే కానీ లేవరా, మళ్ళీ దుప్పట్లాగి పారేశాడు మధు. అమ్మ వీడు చూడమ్మా, తను పడుకోనివ్వడం లేదు అని అరిచాడు కృష్ణుడు. గుమ్మంలో నిలబడిన సీతాపతి, ఇంకా పడుకోవడం ఏంట్రా, అందరు లేచారు నువ్వులే అన్నాడు సావిట్లోకి వస్తూ. కొడుకు ఫిర్యాదు విన్న సావిత్రి పొయ్యి దగ్గర నుంచింది. వాడికి అసలే రొంపగా ఉంది. వర్షంలో తడుస్తూ ఏం పని చేస్తాడు? కావాలంటే సాయంత్రం వస్తాడు, ఇప్పుడు అని పడుకోనివ్వండి. దొడ్లోకి వెళుతూ మరదలి మాటలు విన్న విశ్వనాథం వెనక్కి తిరిగి చావిట్లోకి నాలుగు అడుగులు వేసి, పొనివాణ్ణి లేపకండి అన్నాడు.
ఉత్తది మామయ్యా, వాడికి రొంప లేదు ఏం లేదు, ఊరికినే పడుకున్నాడు, ధైర్యంగా అనేశాడు మధు. నోరు మూసుకు నువ్వు వెళ్ళబోయి, వాడే వస్తాడు సాయంత్రం. విశ్వనాథం దొడ్డివైపు వెళ్ళిపోయాడు. మధు పళ్ళు నూరుకున్నాడు. కిష్టిగాడు ఎందుకు రాడు, దర్జాగా పడుకుంటాడా? అయితే మనం కూడా వెళ్ళొద్దురా గోపాలం అన్నాడు కసిగ. వాడు సాయంత్రం వస్తాడంటగా, మనము సాయంత్రమే వెళ్దాం. పెదనాన్న తిడతాడురా. సూర్యం చిన్న చిన్న గుణపాలు పారులు మోసుకొచ్చాడు. వాడిని చూస్తూనే మధుకి సరదా వేసింది. పోనీ రండరా, మనమే పోదాం. దొంగ కిష్టిగాడు చూడు ఎత్తువేసి పడుకున్నాడు అన్నాడు గట్టిగా. అందరు బయలుదేరిపోతుంటే పార్వతి రానే వచ్చింది. ఒరే సత్యం, నువ్వెక్కడికి రా, అసలే అర్భకం వెదవ్వి, నువ్వేం పని చేస్తావురా అంది. పిల్లిలా జారుకోవాలని ప్రయత్నిస్తున్న సత్యనారాయణ గతుక్కుమన్నాడు. రాత్రి పార్వతి వాడికి చెప్పనే చెప్పింది, పనిగిని ఏమి ముట్టుకోవద్దని, బుద్ధిగా చదువుకోవాలని. అది వాడికేం నచ్చలేదు. చక్కగా అందరితో కలిసి తోటలో మట్టితో మొక్కల పని చేయాలని మహాసరదాగా ఉంది. అందుకే తను వెళ్తున్నట్టు పిన్ని గ్రహిస్తుందేమోనని లేచింది. మొదలు మౌనవ్రతం సాగిస్తూ నించున్నాడు. తీరా బయలుదేరబోతుంటే పిన్ని వద్దంటే వాడికి ఏడుపొచ్చినంత పనైంది. పర్వాలేదు పిన్ని, నేను వెళ్తాను అన్నసిగాడు. పార్వతి ఒప్పుకోలేదు. వద్దు బాబు, ఏ చెయ్యోకాలో విరగొట్టుకుంటే మీ అమ్మ నాకు బడి దేవుళ్ళాడుతుంది. చదువుకుంటామని పంపింది కానీ మాకు చాకరీ చేయమని పంపిందా? సత్యనారాయణ కర్రలా బిగిసి నిలబడిపోయాడు. సరే పదండి అంటూ సూర్యం బయలుదేరటంతో మధు గట్టిగా అన్నాడు. పదరా గోపాలం, అన్నయ్య నువ్వు నేను చాలమా, ఈ దొంగ విధవలు అసలు రానే వద్దు. సత్యనారాయణ బాధగా చూశాడు. కిష్టిగడు దుప్పటి కదపలేదు. సీతాపతి చూపించిన చోటల్లా చకచకా తవ్వి పారేయటం, గంపలతో మట్టి రాసులెత్తి మోస్తూ పల్లాల మెరక చేయటంతో ప్రారంభమైన తోట పని చేసింది ముగ్గురే అయినా ఆ పూట చాలా దిబ్బలు పల్లాల్లోకి నడిచాయి. పని బాగా సాగింది. సూర్యుడు సరదాపడి పైకి లేచి వస్తున్నాడు. నేను చెప్పినట్టు గొయ్యి తీసి ఇక ఈ పూటకు పని ఆపండ్రా అన్నాడు సీతాపతి ఇంటికేసి వెళుతూ. బాబాయ్ వెళ్ళిపోయాడ్రా, మనము పోదాం. గొయ్యి రేపు తీద్దాం నిద్దు, ఆకలేస్తుంది విసుక్కున్నాడు మదన గోపాలం. రేపు ఇంకో పని, గొయ్యి తీయటం ఎంతసేపురా, మీరు తవ్వండి నేను మట్టి తీసేస్తాను ఉత్సాహంగా అన్నాడు మధు. మధుకి కూడా ఆకలి దహించుకుపోతుంది కానీ గొయ్యి తీసేయాలని ఉత్సాహం. రేపైనా మనమే చేయాలి, ఇవాళ బడికి సెలవు కూడా. రా గోపాలం, గుణపం తీసుకో. సూర్యం కూడా చెప్పటంతో గోపాలం లొంగక తప్పలేదు. గొయ్యి తీయటమే కాదు, అందులో 4 తట్టలు ఎండుటాకులు, 4 తట్టలు పేడా వేస్తే కానీ తృప్తి కలగలేదు. గర్వంగా ఇంటికి బయలుదేరారు ఆ ముగ్గురు. సత్యనారాయణ తెల్లబట్టలు వేసుకుని నున్నగా తలదూవుకొని తుంగుజాబు మీద కూర్చొని ఎక్కలు చదువుకుంటున్నాడు. తోటలోంచి వచ్చిన వాళ్ళని చూసి చూడనట్టు మొహం చెల్లక కాబోలు, కంఠం హెచ్చించి చదువులో మునిగిపోయాడు. ఇక కృష్ణుడు ఇంట్లోనే లేడు, రొంప ఎక్కడికి పోయిందోనని వెతుక్కోవడానికి పోయాడు కాబోలు. మధుకి సత్యనారాయణ చూస్తుంటే జాలేసింది. పాపం వాడి తప్పేమీ లేదనిపించింది. ఒరే నీకు నిజంగా రావాలని లేదు, పోనీ సాయంత్రం వస్తావా అన్నాడు దగ్గరికి వెళ్ళి. గదిలోకి వెళ్తున్న పార్వతి మధుని చూసి ఆగిపోయింది. ఆ మట్టి కాళ్ళతో కొత్త చాపు తొక్కుతావా, ఏమిటా మీద నుంచి చూడటం అంది. మధు కాళ్ళకేసి చూసుకున్నాడు. కాళ్ళు కడుక్కుని మాట నిజమే, అయితే మాత్రం మాట్లాడుకుని దొడ్లోకి వెళ్ళిపోయాడు. పార్వతి ప్రత్యేకంగా సత్యనారాయణ కోసం కొంచెం ఒడ్లు పోసి ఆ తుంగు చాపకుంది. గాదిలోంచి ఒడ్లు తీస్తూ మాకేం పిల్లా చెల్లా, మాకు రావాల్సినంత తీసుకుంటున్నావా అంటూ ఒడ్లు తీయించుకున్న చాప అది. సత్యనారాయణ వచ్చిన దగ్గర నుంచి పార్వతి ప్రవర్తన సావిత్రి కనిపెడుతూనే ఉంది. సుధనో కృష్ణునో ఆప్యాయంగా దగ్గర కూర్చోబెట్టుకునేదల్లా ఇప్పుడు వాళ్ళని పిలవటమే మానేసింది. ఏది ఉన్నా సత్తిగాడికి పెట్టడం, డబ్బులు ఇస్తే వాడికే ఇవ్వడం, ఏది చేసినా వాడికే. సావిత్రికి ఒళ్ళు మండుతుంది కానీ ఏం చేయగలదు మండితే. పిల్లలు గబగబా మొహాలు కడుక్కొని వాన చినుకులు పడి తడిసిన తలలు చొక్కాలతో రుద్దుకొని ఆవురావురమంటూ అన్నాలకొచ్చి కూర్చుంటే సావిత్రి నెమ్మదిగా అంది. చెద్దన్నం అయిపోయింది, పిడికడుంటే సుధకి సుశీలకు పెట్టేశాను. ఎంతసేపు, ఎసట్లో బియ్యం వేయనే వేశాను, కూర్చోండి వార్చిస్తాను అని చదివింది. పిల్లలకి మండిపోయింది. మళ్ళీ చెద్దన్నం లేదు, చెద్దన్నం తినకుండానే కృష్ణుడు ఎలా వెళ్ళాడు అన్నాడు గోపాలం మంటగా. వాడికేం, చక్కగా గ్లాసుడు పాలు తాగేస్తాడు, నీకు తెలియదేంటి అన్నాడు మధు కసిగా. చాలే ఊరుకో, గ్లాసుడు అంటావు చెంబెడంటావు, వాడు మాత్రం పాలెందుకు తాగుతాడు, ఉండమంటే వినకుండా ఆకలి కడుపుతోటే ఎక్కడికో చదువుకుంటానని వెళ్ళిపోయాడు అంది సావిత్రి. పిల్లలెవ్వరూ ఆ మాటలు నమ్మలేదు. అస్తమానం చెద్దన్నం లేదంటావేం అన్నాడు మధు కోపంగా. చెద్దన్నం ఉండకపోవడంలో అంతరార్థం సుందరమ్మకు తప్పితే ఎవరికీ తెలీదు. సత్యనారాయణ్ణి చెద్దన్నం తినిపడం మాన్పించేసింది పార్వతి. అసలే అర్భక విధవ, ఈ వర్షాకాలం వాడికి చెద్దన్నం అరుగుతుందా చస్తుందా అంటూ గ్లాసులు పాలు ఎర్రగా మరగబెట్టి పంచదార కలిపి తాగించడం ప్రారంభించింది. సత్యనారాయణకి మొదట్లో కాస్త సరదా వేసినా రోజు పాలు తాగటం నచ్చలేదు. ఒకరోజు పాల గ్లాస్ అందుకోకుండా నాకు పాలొద్దు పిన్ని, చెద్దన్నమే తింటాను అన్నాడు ఆశగా. అమ్మో, ఈ వర్షాకాలం ఏ కడుపు నొప్పైనా వస్తే మీ అమ్మ నాకు బడిదేవుళ్ళాడుతుంది. మా అమ్మ నాకు చెద్దన్నమే పెట్టేది పిన్ని. పార్వతి తీక్షణంగా చూస్తూ, ఏమ్రా నువ్వు పెంగితనం నేర్చుకుంటున్నావా, ముద్దు పెట్టుకోబోతే మూతి నాకిందట, బాగానే ఉంది, లక్షణంగా పాలు తాగమంటే నచ్చటం లేదు, గ్లాస్ తీసుకోవేం అని ఒక్క కసరు కసరేసరికి సత్యనారాయణ గ్లాస్ అందుకున్నాడు. చి, విధవానలు ఎప్పుడు పోదాయో.
వానకురవన్ రోజు కూడా పాలే తాగాలి అని మనసులో ఏడ్చుకున్నాడు. సత్యనారాయణ చెద్దన్న మానేసి పాలు తాగటం సావిత్రికి ఏం నచ్చలేదు. పైకేమనంటే పార్వతి ఉరుకోదు, నా వాటకు సగం పాలు వస్తాయంటుంది. ఏడొచ్చి దానికి పిల్లలేరు, తనకున్నారు, ఖర్చు తనదే మరి. అప్పటి నుంచి సావిత్రి కొత్త ఆలోచన నేర్పింది. కోపం కెలక వేసినప్పుడల్లా తన వంట రోజు మర్నాటికి అన్నం మిగలకుండా తూచినట్టు బియ్యం పోస్తుంది. కృష్ణుడికి, సుధకి, ఒకసారి సుశీలకు కూడా వాళ్ళతో పాటు పువ్వు పాలిచ్చేస్తుంది. ఎటొచ్చి అన్నం ఉడికే వరకు ఆకలి కడుపులతో మాడుతూ కూర్చోవలసింది సూర్యం, మధు, గోపాలాలే. చెద్దన్న ఉండకపోవడంలో అంతరార్థం సుందరమ్మ గ్రహించినా ఏమీ చేయలేదు. పార్వతి తలనొప్పిగా ఉందని పడుకుంటే ఆ రోజు కూడా సావిత్రి వంటకి ఉపక్రమించింది. తోటలో పనిచేసి ఆకలితో చస్తూ వస్తే చెద్దన్న లేదనేసరికి మధుకి కోపం వచ్చేసి లేచిపోయాడు. వాడితో పాటు గోపాలం కూడా లేచి వచ్చేశాడు. సత్యనారాయణ, సుధా జీడిపప్పు ఉండలు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు స్తంభానికి ఆనుకొని. వాళ్ళిద్దరిని చూస్తూ నిలబడి ఉంది సుశీల. సుశీలకు కూడా ఆ ఉండ తినాలని ఆశగా ఉంది. సుశీల కళ్ళెత్తి మధుకేసి చూసింది. అమ్మమ్మని అడిగి మనం తెచ్చుకుందాంరా అన్నాడు మధు. సుశీల చేతులు తిప్పుతూ లేవు అన్నట్టు సైగ చేసింది. అమ్మమ్మ దగ్గర లేకే ఉంటాయిరా, తెచ్చుకుందాం. సుశీలను వెంట పెట్టుకుని సుందరమ్మ దగ్గరికి వెళ్ళాడు మధు. అమ్మమ్మ, మాకు జీడిపప్పు ఉండలు పెట్టవా? ఎక్కడివిరా, సత్యనారాయణ సుధా తింటున్నారుగా. అవా, సత్యనారాయణకి వాళ్ళమ్మ చేసి పంపింది వాళ్ళ ఊరు నుంచి, మనకెలా వస్తాయి చెప్పు. మరి సుధ కూడా తింటుందిగా, పెద్దద దానికి కూడా పెట్టిందిగా ఉన్ను. పోనీలే బాబు, అన్నం లేకపోతే చేస్తాం కానీ ఇలాంటి తిల్లు లేకపోతే చేస్తామా? నీకు మాత్రం తెలియదా, నన్ను అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టగలను చెప్పు. మధు మాట్లాడకుండా నించున్నాడు. అమ్మమ్మతో తప్పకుండా పెట్టిస్తానని సుశీలకు ఆశ పెట్టాడు. పాపం దానికి ఎలాగ పెట్టడం. ఒరే మధు, మాట, నెమ్మదిగా పిలిచాడు గోపాలం. వాడు చేయి చొక్కా కింద దాచుకున్నాడు. చేతులు ఏదో తాయిలం ఉన్నట్టుంది. గోపాలం మధుని, సుశీలని గోడచాటు తీసుకుపోయాడు. సంతోషంగా చొక్కా కింద నుంచి మరమరాలు ఉండ పైకి తీశాడు. అది గుండ్రా ఇలా చేతికి అబ్బకుండా ఉంది. ఇదెక్కడిదిరా, సత్తిగడి అమ్మ పంపిందట, జీడిపప్పు ఉండలు అయిపోయాయట. పార్వతి పెద్దమ్మ ఎవరికి చూపించకుండా తినేయమని ఇచ్చింది, అందుకే దొంగతనంగా తెచ్చాను. నీకు పెట్టకుండా నేను ఎలా తినేదిరా, మన హరిగాడికి జీడి ఇస్తే నువ్వు ముక్క నాకు ఇవ్వలా? నువ్వు తీసుకోరా, నీకు కొంచెం, సుశీలకు కొంచెం. నాకొద్దులే, మా చెల్లికి పెట్టు. అలా కాదు, ముగ్గురం కొంచెం కొంచెం తిందాం, నువ్వు తినకపోతే నేను తింటానేంటి? మధు, సుశీల చేతులు చాపారు. పెద్దద్ద నీకు మాత్రం ఎందుకు పెట్టింది అన్నాడు మధు. మమ్మ పంపించడం సత్తిగా తింటాం లేదా ఏంటి, పెద్ద నాన్న పెద్దమ్మ కూడా తింటారుగా నావి. అంతలో సావిత్రి అన్నాలకు పిలిచింది అన్నం తెప్పాల వారపెత్తి. రోజు రెండు పూటల తోట పని జరిగి తీరాల్సిందే, అది విశ్వనాథం ఆజ్ఞ. అన్నగారి ఆజ్ఞ పాటించడం సీతాపతి విధి. ఈ పూట నారింజ చెట్లు మొదలు తవ్వండి, గులాబీ చెట్లు సోగలా ఇది గాలికి వాలిపోతున్నాయి, కాస్త గడలు బోటి పెడితే బాగుంటాయి. దొడ్డి వెనక తుప్పల వెంట కాసిన గడులు నరుక్కురండి. పొట్లపాదుకి పందిరి వేయాలి తొందరగా, అది మరీ ఏపుగా పాకిపోతుంది. మల్లె మొక్కలు ఆకు దూసేయండి, ఆకంతా ముదిరిపోయింది అంటూ సీతాపతి ప్రతి పూట ఏవేవో పనులు పురమాయిస్తాడు. అవి మరో పూటకల్లా చేసి చూపించాలి. విశ్వనాథం ఆగ్రహానికి గురయ్యే సాహసం ఎవరికీ లేదు మరి. కిష్టిగాడి తోట పనికి ఎప్పుడు దొంగే, 4-5 రోజులకోసారి వచ్చి ఏదో చేసినట్టు నటించిపోతాడు. అయినా వాడిని ఏమీ అనరు. ఇక సత్తిగాడు పాపం అర్భకుడు, పనులేమీ చేయలేడు. మదన గోపాలాన్ని ఎవరు నిర్బంధించకపోయినా వాడందరికన్నా ముందుగానే తయారవుతాడు. చదువుకోవడం తప్పిపోతుందిగా మరి. సూర్యానికి ఏ ఆలోచన లేదు, పెద్దవాళ్ళు చెప్పారు, చేసి తీరాల్సిందే. ఇక సమస్య అంతా మధుతోటే. అందరూ చేస్తే తేలిగ్గా అవుతుందిగా. కిష్టిగాడు వీధులెట్టుకుని తిరుగుతాడు కానీ పని ముట్టుకోడే. సత్తిగాడు కొమ్మల మీద పాకుతూ కోతులు ఆడుకోగలడు కానీ పని చేయలేడే. మదనుడికి ఏముంది, చేస్తే చేస్తాడు లేకపోతే లేదు. ఇక అన్నయ్య తను పని మనుషులా చేసి తీరాల్సిందే అనుకుంటూ ఉంటాడు రోజు. ఒకసారి టమాటా నారుకి మళ్ళు కట్టడంలో కిష్టిగాడికి మదనుడికి తగు వచ్చింది. మదనుడికి బాగా కోపం వచ్చేసింది. చేతుదులు పోని లేచిపోయాడు. నేను అసలు ఏ పని చేయను అనేసి తోటలోంచి వెళ్ళిపోయాడు. మదనుడి అపరాధానికి ఆ రాత్రి విశ్వనాథం ముందు విచారణ. నన్ను తిట్టాడు పెద్ద నాన్న అని ఏడోబాడు కిష్టిగాడు. ఉత్తదే, నేనేమి అనలా, పని చేయనని వచ్చేశానంతే అని భయం భయంగా చెప్పుకున్నాడు మదనుడు. కావాలంటే మధుని అడుగు అన్నాడు. పిల్లి కెలక సాక్ష్యం బాగానే ఉంటుందిలే, అయినా నువ్వు పని చేయనని బెదిరించడం ఏమిటి, ఎవడికోసం చేస్తావురా, అప్పనంగా ఇక్కడ పడి తినొచ్చు అనుకున్నావేమిటి. మదన గోపాలం తలదించేసుకున్నాడు. మాట్లాడవేం, మధుగాని చూసి నేర్చుకుంటున్నావా, మీది మీదకి వచ్చాడు విశ్వనాథం. ఈసారి పని మానేశావో వీపు తీరేస్తాను, మీ నాయనం నిన్న ఇష్టం వచ్చినట్టు చేసుకోమని అప్పగించింది తెలుసా, ఈసారి వదిలేస్తున్నా. గోపాలం ఎన్నడూ ఎరగని ఆ బెదిరింపుకి వణికిపోయాడు. వాడు ఊహ తెలిసాక ఒక దెబ్బపడి ఎరగాడు. విశ్వనాథం మాటలతో వాడికి ఏడుపు వచ్చేసినంత పనైంది. అనుకోకుండా ఆ రోజే గోపాలం వాళ్ళ అన్నయ్య వచ్చాడు తమ్ముడిని చూడటానికి. గోపాలాన్ని వీధిలో తీసుకెళ్లేది అడగబోతే వాడు బౌరుము నేర్చేశాడు. నన్ను పెదనాన్న కొడతానని తిట్టాడన్నయ్య, ఎప్పుడు నిజంగా కొట్టేస్తాడు కూడా, అస్తమాను మధును అలాగే తిడుతూ ఉంటాడు అంటూ గోల పెట్టేశాడు గోపాలం. గోపాలం అన్నయ్య సావకాశంగా అంతా తెలుసుకొని తమ్ముని ఓదార్చాడు. ఛా,
ఏదో బెదిరించాడు కానీ ఎందుకు కొడతాడురా అని బుజ్జగించబోయాడు. నేను ఇక్కడ ఉండను, నీతో వచ్చేస్తాను. చాలే, ఈ మాత్రానికి అక్కడికి వచ్చావంటే నాయనమ్మ అసలే తంతుంది. గోపాలానికి ముందు నుయ్యి వెనక గొయ్యి అయింది. నీకెందుకు నువ్వు ఊరుకో, నీ వంటి మీద చీమ పాకుండా నేను చూస్తానుగా అని హామీ ఇచ్చాడు అన్నయ్య. గోపాలం అన్నయ్య వెళ్ళిన 4వ నాటికే విశ్వనాథానికి ఉత్తరం వచ్చింది. అది గోపాలం నాయనమ్మ విశ్వనాథాన్ని పుత్ర పౌత్రాభివృద్ధిగా దీవించి వ్రాయించింది. సమాచారం ఏమిటంటే, మదన గోపాలం అంటే ఆవిడకు బహిప్రాణాలు. దానికి కారణం ఏమిటంటే, వాడికి ఆవిడ పేరు భర్తగారి పేరు రెండూ కలిపి మరీ పెట్టారట. ఆవిడ పేరు గోపాలరత్నం, ఆయన పేరు మదన కామయ్య. అందుకే మనవడి పేరు మదన గోపాలం. అది ఉపోద్ఘాతం. తర్వాత గోపాలుడిది వెన్నెలాంటి మనసు. కసినంత మాత్రానే గుడ్ల నీరు తిప్పుకుంటాడు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళని నమ్మేస్తాడు. వెర్రి నాగన్న, పిచ్చి వెంకన్న, కుర్ర సన్నాసి, అది గోపాలుడి వ్యక్తిత్వం. అటు వెనక వాడిని తమ చేతులతో దండించలేకనే పొరుగు వాళ్ళ ఇంటికి పంపించింది. కానీ అహర్నిశలు ఆవిడ ధ్యాసంతా వాడి మీదనే. కుర్ర సన్నాసి ఏమైపోతున్నాడో, ఎలా తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో, అలా అలా. పరాయి వాళ్ళు పిచ్చి నాగన్న ఏమైనా చేస్తారనుకుంటే ఆవిడ ఊపిరి బిగపట్టుకుని పోతుంది. గర్భకోశం దహించుకుని పోతుంది. నవనాడులు కృంగిపోతాయి. గుండె దడదడలాడుతుంది. చివరికి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అది ఆవిడ అనురాగం. ఇక బహిరంగం. మొన్న పెద్దాన్ని చూసి కుర్ర సన్నాసి బావురుమన్నాడట. భయపడ్డాడో ఏమో, పెద్దవాళ్ళు బెదిరించినా ఏమంత తప్పులేదు. కానీ అయినా పరాయి వాళ్ళ ఇంట్లో ఉంచి వాళ్లకు బాధ కలిగించుకున్న వాడిని తీసుకువెళ్ళిపోతే బాగుండునేమన్న ఆలోచనగా ఉంది. వాడిని అప్పనంగా తిండికి పెట్టాలన్న ఉద్దేశం ఎన్నడూ లేదు. పండగ వెళ్ళాక కొత్త ధాన్యాలు వచ్చాక వాడి ఖర్చులన్నీ పంపించాలని అనుకుంటూనే ఉన్నాం కాబట్టి. ఆ ఉత్తరం విశ్వనాథాన్ని ఒక కుదుపు కుదిపింది. అతి సామాన్యమైన విషయంలా తీసి పారేయటాన్ని ప్రయత్నించి ఆ ఉత్తరం చించి పారేశాడు. గోపాలాన్ని పలకరించడమే మానేశాడు. తోట పని ఎంత ఉత్సాహంగా చేస్తున్నా చేసింది తక్కువ, చేయాల్సింది ఎక్కువగా ఉంటుంది. ఒకరోజు సీతాపతి అన్నాడు, ఒరే మధు, నీకు చాలా బలగా ఉందట కదా, అప్పుడప్పుడు సెలవు రోజుల్లో వాళ్ళందరినీ తీసుకొస్తుండరాదు, కాస్త తోట పని తొందరగా అవుతుంది. ముందు అర్థం కాకపోయినా తొందరగా గ్రహించుకున్నాడు మధు. చాలా సంతోషం వేసింది. తన స్నేహితులందరినీ తీసుకొచ్చి తోట పని చేయించడం అంటే ఇంకేం, చిటికెల్లో చేయించగలడు. ఆ వీధిలో చాలామంది పిల్లల కన్నా మధు చిన్నవాడే అయినా ఆటల్లో నాయకత్వం మధుకే దక్కింది. మధు బృందంలో 12 మంది పైగా సభ్యులున్నారు. అందరూ మధు మాట వేదవాకులా పాటించి తీరుతారు. ఏ ఆట ఆడాలంటే అదే, ఇలా జట్టు కట్టమంటే అలాగే, ఎవరిని లీడర్లుగా ఉండమంటే వాళ్లే, ఎవరింటి దగ్గరంటే అక్కడే. మధు బృందం విశ్వనాథన్ తోట పనిలో జొరబడింది. మధు అందరినీ జట్లు జట్లుగా విడదీశాడు. అన్ని జట్లకి తలో పని పురమాయించాడు. మళ్ళు కట్టి విత్తనాలు నాటటం, మొక్కలు నీళ్లు పోయటం, పాదులకు పందిళ్లు వేయటం, చీడ పురుగుల్ని ఏరి పారేయటం, దిష్టి బొమ్మలు కట్టి వేలాడదీయటం, అలాంటి పనులన్నీ అతి సునాయాసంగా జోరుగా సాగిపోయాయి. రోజు రోజుకి తోట కన్నుల పండుగ తయారు కాసాగింది. వేసవి సెలవులకి సత్యనారాయణ, మదన గోపాలం ఇళ్ళకి వెళ్ళలేదు. వాళ్ళిద్దరికీ ప్రైవేట్లు చెప్పించి బళ్ళు తీయగానే హైస్కూల్లో చేర్పిస్తారట. ఆ ప్రైవేట్ ఏదో సీతాపతి చెప్పడానికి మాట్లాడుకున్నాడు. ఆ ఏర్పాటంతా విశ్వనాథం ఆలోచనే. కృష్ణుని కూడా హైస్కూల్లో చేర్పించాలంది సావిత్రి. ఆ రాత్రి సీతాపతి కొడుకు దగ్గర కూర్చోబెట్టుకుని వాడి చదువు సంధ్యల పరిశీలనకు ఉపక్రమించుకున్నాడు. 13 ఎక్కం అప్పచెప్పరా అన్నాడు. తేలకళ్ళు వేశాడు కృష్ణుడు. అలా చూస్తావేం, రాదా? అడ్డంగా తలుపాడువాడు. నువ్వురా గోపాలం. 5-6 తప్పులతో నట్టుతూ అప్పగించాడు గోపాలం. సత్యనారాయణకి బాగానే వచ్చింది. మధు మాత్రం జలపాత ప్రవాహంలా ఎక్కడా తడుముకోకుండా చదివేస్తున్నట్టే అప్పగించాడు. కొడుక్కి 13 ఎక్కం రాకపోతే సీతాపతికే సిగ్గేసింది. అసలు నీకు ఎన్ని ఎక్కాలు వచ్చురా? కృష్ణుడు మాట్లాడలేదు. వాడికి 5 వరకే వచ్చు మామయ్య, నాకు 20 కూడా వచ్చు, మధు అతిశయంగా అన్నాడు. నిన్న నేను అడిగాను, తీక్షణంగా చూశాడు సీతాపతి. ఎవరిని అడిగితే వాళ్లే చెప్పాలి. కొడుక్కేసి చూస్తూ, చెప్పవేమ్రా, నీకు ఎన్ని ఎక్కాలు వచ్చని అడుగుతున్నాను. భయం భయంగా కృష్ణుడు 5 అన్నాడు. ఏం, అంతకన్నా ఎక్కువైతే అజీర్ణం చేస్తుంది అనుకున్నావా? వీధులట్టు తిరగమంటే బాగానే తిరుగుతావు. సర్లే, పలకలు తీసుకోండి, డిక్టేషన్ చెప్తాను. 1/2 గంట కల్లా అది ముగిసింది. మధు పూర్తిగా రైట్. సత్యనారాయణకి 2 తప్పులు, గోపాలానికి 5 తప్పులు, కృష్ణుడికి 8 తప్పులు, మొత్తం చెప్పినవి 12 మాటలు. లెక్కలు వేసుకోండి. కూడికలు, తీసివేతలు మాత్రం చేయగలిగాడు కృష్ణుడు. ఎక్కాలు రాందే, గుణకారాలు ఎలా చేస్తాడు? మధు ఫస్ట్గా ఉన్న సత్యనారాయణ కూడా ఇంచుమించు వాణ్ణి అందుకుంటున్నాడు. గోపాలం సరాసరిగా ఉన్నాడు. కృష్ణుడు మాత్రం బాగా దివాళాగా ఉన్నాడు. మధుని చూస్తే సీతాపతికి ఎంతో ముచ్చటేసింది. తన కొడుకు అలా ఎప్పుడు తయారవుతాడు? కొడుకు మీద కోపం వచ్చింది. అల్లరి విధ, నీ సిగ్గు వేయటం లేదురా, మధు చూడు ఎంత తెలివిగా ఉన్నాడో అన్నాడు. కృష్ణుడికి అసలే ఉక్రోషంగా ఉంది. పైగా మధుగాని చూపించి తిట్టడంతో ఏడుపే వచ్చేసింది. తండ్రి లేవగానే కృష్ణుడు ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. సీతాపతి భార్యతో, అప్పుడే విని ఫస్ట్ ఫారంలో ఎలా చేర్చుకుంటారు, మరీ దారుణంగా ఉన్నాడు అన్నాడు నిరుత్సాహంగా. సావిత్రి కొడుకు తల నిమురుతూ, మరేం పర్వాలేదు, ఇంకా సెలవులున్నాయిగా, వాడికే వస్తాయి అంది. కొడుకు చదువు మీద నమ్మకం లేకపోయినా శిక్షణ ప్రారంభించాడు సీతాపతి.
హై స్కూల్లో చేరాలనే సంబరంతో మదన గోపాలం శ్రద్ధగానే చదువు సాగించాడు. కృష్ణుడు మాత్రం ఒక్క అంగుళం జరిగినట్టయినా కనబడలేదు. హై స్కూల్ తెరిచేసరికి ఇల్లంతా హడావుడిగా తయారైంది. పిల్లల్ని ఫస్ట్ ఫార్మ్ చేర్చడానికి సత్యనారాయణ నాన్న మదన గోపాలం అన్న వచ్చారు. కృష్ణుని కూడా ఫస్ట్లో గెంటాలని అందరికీ కోరికైతే ఉంది, కానీ వాడి చదువు బొత్తిగా చాలకుండా పోయింది. మర్నాడు పరీక్షలకు వెళ్లాల్సిన ఆ సాయంత్రం మదన గోపాలము సత్యనారాయణ హుషారుగా హై స్కూల్ కబుర్లు చెప్పుకుంటుంటే మధు దిగాలు పడి సూర్యం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఒరే గోపాలం, పెద్ద బళ్ళలో 3 మంది మాస్టర్లు ఉంటారట, గంటకు మాస్టర్ వస్తారట, అంతమంది ఏం చెప్తారా? అక్కడ పెద్ద పెద్ద పాఠాలు ఉంటాయట కదా, అందుకే కావును. లెక్కలకో మాస్టారు, పాఠాలకో మాస్టారు, బొమ్మలకో మాస్టారు, ఆటలు కూడా మాస్టర్ ఉంటారట్రా. నాకు తెలుసు, మన్న ఎప్పుడో చెప్పాడు. ఉన్నట్టుండి కబుర్లోంచి బయటపడి మధును చూస్తూ అన్నాడు గోపాలం. ఒరే, నువ్వు పెద్దబళ్ళలో చేరవు? మధు ఒక్కసారి చూసి మొహం తిప్పేసుకున్నాడు. వాడికి ఎందుకు కోపంగా ఉందని గోపాలన్కి అర్థమైపోయింది. హై స్కూల్లో చేరడం గొడవ బయలుదేరిన దగ్గర నుంచి గోపాలన్కి సత్యనారాయణతో బాగా స్నేహమైంది. తామిద్దరు హై స్కూల్లో చేరేవాళ్ళు కాబట్టి కలిసి ఉండాలనే ఉద్దేశం ఇద్దరికీ ఏర్పడింది. మధుని గురించి మాత్రం ఎలాంటి ప్రయత్నాలు లేవు. సూర్యం రాగానే మధు అడిగాడు పెద్దబడి మాట. ఏమన్నాయా, మామయ్య అడుగుతానన్నావు కదా, రేపే సత్యనారాయణ గోపాలం హై స్కూల్కి వెళ్ళిపోతారట, నేను మాత్రం వెళ్ళొద్దేంటి? సూర్యం మధు గురించి పెద్ద మామిని అడుగుదామని ప్రతిరోజు అనుకుంటూనే ఉన్నాడు. నిన్ను మాత్రం ఎందుకు చేర్పించరు అని తమ్ముడికి ధైర్యం కూడా చెప్పాడు. ఇక అడగపోతే సమయం మించిపోతుందని, సరేలే రాత్రి నిజంగా అడుగుతానుగా అని మధుని ఉరటించాడు. రాత్రి భోజనం తర్వాత విశ్వనాథం సీతాపతితో మాట్లాడుతూ అరుగు మీద కూర్చున్నప్పుడు సూర్యం నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. మామయ్య అంటూ మాటలాపి విశ్వనాథం మేనల్లుడి కేసు చూశాడు. సూర్యం అంటే కొంచెం అభిమానంగానే ఉంటాడు. ఏమిట్రా, గొంతు పెగల్చుకుని ధైర్యంగా అనేశాడు సూర్యం. మధు కూడా హై స్కూల్ చేరతానంటున్నాడు. ఆశ్చర్యంగా చూశాడు విశ్వనాథం. మధువాడు హై స్కూల్లో చేరతాడా? అవును మామయ్య, అంత ప్రయోజకుడు అయ్యాడు, కృష్ణుడి కన్నా చిన్నవాడేగా. సీతాపతి, మధు బాగానే చదువుతాడు అన్నయ్య అన్నాడు. ఎంత బాగా చదువుతాడేమిటి, అస్తమాను వెధతిరుగుడు, ఆటలు గంతులేగవాడి ఉద్యోగం, ఫస్ట్ ఫార్మ్లో చేరటం అంటే మాటలా, అందుకేగా కృష్ణుడి ఆశ వదిలేసుకున్నాం. మధు అలా కాదు మామయ్య. అలా కాక ఊడబుడుస్తాడేమిట్రా? సీతాపతి తనకు పట్టనట్టు ఊరుకున్నాడు. సూర్యం కూడా మాట్లాడలేదు. దూరంగా గుమ్మం దగ్గర నిలబడి అంతా వింటున్న మధు ఏం చేయాలో అర్థం కాని వాడిలా అలాగే చూస్తూ నిలబడ్డాడు. విశ్వనాథం సూర్యాన్ని చూస్తూ తాపిగా అన్నాడు, ఈ ఏడాది పోనివ్వరా, వచ్చే సంవత్సరం చూద్దాం, వచ్చేసరి కృష్ణుడు వాడు కలిసి చేరతారులే. మధు కొంచెం కోపం ముంచుకొచ్చింది. మాట్లాడకుండా ఉండలేకపోయాడు. 4 అడుగులు ముందుకు వచ్చేశాడు. వాడి కోసం నేను ఆగుతానా, నేను ఆగను అన్నాడు. విశ్వనాథం తల తిప్పి చూశాడు. ఓహో, తమరు వింటూనే ఉన్నారా? సత్యనారాయణ మదన గోపాలం వాళ్ళంతా ఇప్పుడే చేరుతుంటే నేను మళ్ళీ సంవత్సరం దాకా ఉండాలేంటి? కిష్టిగాడి కోసం వాళ్ళు ఎవరైనా ఆగుతున్నారా? విశ్వనాథం కంఠం కంగుమనిపించాడు. ఎందుకురా మిడిసిపాటు, ఫస్ట్ ఫ్లోర్లో చేర్చుకుంటారే నిన్ను. మధు సీతాపతిని సాక్ష్యం వేసుకున్నాడు. చిన్నమామయ్య చెప్పవేం, నువ్వందరినీ ప్రశ్నలు వేస్తే నాకు ఎక్కువ మార్కులు రాలేదు, కిష్టిగాడు నేను ఒకటా, గోపాలను చేర్చుకుంటే నన్ను చేర్చుకోరు, నువ్వు చెప్పవేం మామయ్య. తన మీదకి వచ్చి పడింది ఏమిటన్నాడు సీతాపతి. నోరు తెరవడానికి 1 గంట చేశాడు. చివరికి దానబోతే విశ్వనాథం ఖచ్చితంగా చెప్పేశాడు సీతాపతితో. వాడెంత ఎగిరిపడినా ఈ ఏడాది వీలు కాదు, పెద్దవాడికి జీతాలు కడుతున్నాం, ఇక వీడికి ఎక్కడ తేవటం, వచ్చాడు చూద్దాంలే. కాదన్నయ్య అని నోరు విప్పాడు సీతాపతి. ఏమిట్రా కాదు, అసలు నన్ను హై స్కూల్లో చేర్చుకుంటారా? పోనీ చేర్చుకోకపోతే వాడే మానేస్తాడుగా, చాలే మనకు సిగ్గుచేటు. సీతాపతి మాట్లాడలేదు. సూర్యం కూడా మాట్లాడలేకపోయాడు. మధుకు కోపం దుఃఖం ముంచుకొచ్చాయి. హై స్కూల్లో తనను చేర్చుకోరు, తనకు చదువు బాగా రాదు. కసితో వెర్రి వాళ్ళు అరిచాడు. వెధ కిష్టిగాడితో నాకు జత, వాడికి అసలు ఏమీ రాదు, ఆటలు కూడా రావు, 10 సంవత్సరాలు కూడా వాడిని చేర్చుకోరు. నన్నెందుకు చేర్చుకోరు ఏంటి, ఏమిట్రా వాగుడు, ఊరుకుంటానా అంటూ విశ్వనాథం మధు చెంప మీద కొట్టాడు. చేయి తీసేసరికి మధు చెంప ఎర్రగా పొంగిపోయింది. పో వెధహ, నీకు తల తిరుగుడే వద్దని 100 సార్లు చెప్పాను, పెద్ద చిన్న లేదు, మహాపండితుడిలాగా బయలుదేరావు అని అరిచాడు విశ్వనాథం. ఆ మనిషిని అలా గుప్పెట్లో పెట్టి నలిపేలంత కసి పుట్టింది మధుకి. ఒరే మధు, అన్నానికి రావేం, అందరూ తింటే నువ్వెందుకలా బిర్రబీసి కూర్చున్నావు అంటూ వచ్చింది సుందరమ్మ. తల్లి రావటంతో విశ్వనాథం లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. నాతో తింటానన్నావుగా, రావేంరా? మధు మాట్లాడలేదు. ఏంరా సూర్యం, వాడలా నించున్నాడే, వాడు కూడా హై స్కూల్లో చేరతానంటే మామయ్య వద్దంటున్నాడు. సుందరమ్మ సూర్యాన్ని నెమ్మదిగా అడిగి సంగతంతా తెలుసుకుంది. అప్పటిదాకా మధుని కూడా కొత్తబడికి పంపిస్తారని అనుకుంది సుందరమ్మ. తీరా అంతా విని తెల్లబోయింది. మధు వెళ్ళి ఏడుస్తూ పడుకున్నాడు. ఎంత బుజ్జగించినా అన్నానికి రానని భీష్మించాడు. ఏమీ చేయలేక సుందరమ్మ ఊరుకుంది. ఆ రాత్రి సుందరమ్మకి నిద్ర రాలేదు. ఉండి ఉండి వెక్కి వెక్కి ఏడుస్తున్న మనవని ఓదార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. నా మాట విన్నాయన, తెల్లారాక మామయ్యని అడుగుతాను అని ఎన్నిసార్లు అందో. ఉత్తదే, మీరెవరూ అడగరు, నిస్సహాయంగా అన్నాడు మధు. అంతా పిరికి వాళ్లే, మామయ్య ముందు ఎవరూ మాట్లాడరు. రేపు బాగానే అడుగుతానుగా, నువ్వు చదువుకోవడం నాకు ఇష్టం లేదా,
ఆస్తిపాస్తులు లేకపోగా 4 అక్షర ముక్కలు నేర్చుకునివ్వపోతే నీ గతేం కావాలి? అమ్మమ్మ నిజంగా అడుగుతుందేమోనని మధుకి నమ్మకం కలిగింది. నిజంగా అడుగుతావా అమ్మమ్మ? నీకెందుకు, నువ్వు నిద్రపో. ఆ సంతోషంతో మధుకి నిద్రపో బుద్ధి కాలేదు. గోపాల్ వాళ్ళు తొందరగా లేచి వెళ్ళిపోతే కళ్ళు మూసుకుంటే ఎక్కడ నిద్ర పట్టేస్తుందోనని నిద్రను వెనక్కి నెట్టి కళ్ళు తెరుచుకునే పడుకున్నాడు. విశ్వనాథం తెల్లారాక స్నానం పలహారం కానిచ్చి ఎక్కడికి బయలుదేరుతుంటే విశ్వం అంటూ పిలిచి సుందరమ్మ మనోడి చదువు మాట ఎత్తింది. విశ్వనాథం చిరాకు కలిగినట్టు, అయితే వాడిని ఎప్పుడు పెద్ద బడిలో చేర్చాలో కూడా నాకు తెలియదని అడుగుతున్నావా అన్నాడు విసురుగా. అది కాదబ్బాయ్, వాడు బడిలో చేరుతానని ఏడుస్తున్నాడు. సత్యనారాయణ వాళ్ళు చేరుతున్నారు కదా. ఎద్దెరిగిందని గంత కూడా ఎగిరిందట. అలాగే ఉంది, వేళ్ళు లేని విధవ హై స్కూల్ చదువు. కుర్ర విధవ తన మాట విని ఊరుకోకుండా ఇంత పంతం పట్టి సాధించడం విశ్వనాథానికి కోపంగా ఉంది. అక్కడ పంతులు గారు వాడు చదువు సరిపోదంటే వాడే మానేస్తాడుగా అంది సుందరమ్మ. విశ్వనాథ మాట్లాడలేదు. పిల్లాన్ని బడిలో చేర్చడానికి కొడుక్కింత అయిష్టం ఎందుకో? కన్నబిడ్డలకి చదువులు చెప్పించుకోవడానికి తల్లిదండ్రులైతే ఇంత రాద్ధాంతం చేస్తారా? సుందరమ్మకి కొడుకు మీద చాలా రోజుల నుంచి కష్టంగా ఉంది. ప్రతి విషయానికి కలగజేసుకుని దెబ్బలాటం బాగుండదని ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు ముభావంగా బాధపడుతూ వచ్చింది. పిల్లలు చదువుకోకపోతే కేకలేయాలి కానీ లక్షణంగా చదువుకుంటానని గోల పెడుతుంటే ఇన్ని ఆటంకాలు ఏమిటి? కొడుకుతో ఖచ్చితంగానే మాట్లాడింది. వాళ్ళెంత గతిలేక నీ ఇంట చేరినా ఇంత తేలిక చేయడం ధర్మం కాదు. కళ్యాణే బతికి ఉంటే ఈనాడు వాడిని బడికి పంపడానికి ఇంత దతంగం జరిగేదా? వాళ్ళు నీకు భారంగానే ఉన్నారు. ఈ భారం సంవత్సరాల కొద్దీ నువ్వు మోయటం మాత్రం ఎందుకు? వాళ్ళ అమ్మ నగలు అమ్మి కొన్న పొలం 4 ఎకరాలు ఉందిగా, వాళ్ళని పెట్టుకుని నేను వేరే ఉంటాను, పెద్దదాన్ని మళ్ళీ మళ్ళీ అడగక్కర్లేదు అంది. ఆ ఏర్పాటైతే తొందరగా చేసేయి అన్నట్టు విశ్వనాథం తీక్షణంగా చూశాడు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నీకు కూడా ఏదో ఇమ్మనేగా? అది నీకు తెలియాలి. తెలుసుకోవాల్సిన వాడి నువ్వు. ఆయువు లేక చేస్తారు కానీ అన్నం లేక చావరు. కష్టమైనా సుఖమైనా ఎవరికి వచ్చింది వాళ్ళు అనుభవిస్తేనే మంచిది. పసివాళ్ళని కాకుండా విడిచిపెట్టడానికి వాళ్ళకు పరాయి వాళ్ళు కారు అంది గబగబా. ఇంతకీ వాడిని బళ్ళో చేర్చాలనేగా ఈ గోలంతా? నీ గోలగానే ఉంటుంది. వాడికి అదే బతుకు తెరువు. అమ్మ అయ్యాలేరు, ఆస్తిపాస్తులు లేవు. ఒళ్ళు వంచి 4 ముక్కలు వంట పట్టించుకోపోతే ఎలా బతుకుతారు? అబ్బా, ఏదో ఒకటి చేసుకో అమ్మా. ఆ గొడవేదో సీతాపతికి చెప్పు. మరీ చిన్న సన్నాసి కదా, ఏటికి ఆపు చేద్దామని చూశాను కానీ నాకేం బాధ మధ్య? ఈ మాత్రానికి నువ్వు ఇంత నిష్ఠురా లేడం ఏం బాగుంది అని తల్లి మాటలేవి వినకుండా కుర్చీ మీద జరిగకండువ పైన వేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. సత్యనారాయణని గోపాలాన్ని దాటుకుని స్కూల్కేసి పరిగెత్తాడు మధు. పట్టపగ్గాలేని సంబరంతో ముగ్గురు కలిసి పరీక్ష రాయడానికి కూర్చున్నారు. పరీక్ష అయ్యాక సీతాపతి ముగ్గురిని కూర్చోబెట్టుకుని ఎలా రాసింది ప్రశ్నలు వేశాడు. అన్ని లెక్కలు చేశాను మావయ్య, తెలుగు పేపర్లో 1 ప్రశ్నే రాయలేదు అంటూ మధు కుతూహలంగా ధారాళంగా చెప్పుపోయాడు. గోపాలానికి అత్యసర మార్కులు రావచ్చని అంచనా వేశాడు సీతాపతి. ఏటొచ్చి సత్యనారాయణ కాస్త ఆశాభంగం చేశాడు. అన్ని ప్రశ్నలు వాడికి తెలిసే ఉన్నా పెద్దబడిలో డస్కుల మీద రాయడానికి చేతులు వణికి తడబడిపోయాడు. కూర్చున్న తర్వాత 1 గంట వరకు వాడికి దడే తగ్గలేదు. నెమ్మదిగా రాతకు ఉపక్రమిస్తే కలం కదలేదు. ఉక్రోషంతో ఏడ్చుకుని ఏడవలేక ఊరుకొని ఎలాగో అయింది అనిపించాడు. నాకు భయం వేసింది బాబాయ్ అన్నాడు అమాయకంగా సీతాపతి మొహంలోకి చూస్తూ. వీడుత్త పిరికివాడు మావయ్య అనేశాడు తన ధోరణిలో మధు. గుమ్మలో నిలబడి చూస్తున్న పార్వతి విరుచుకుపడింది. నీలా నోరు పెట్టుకుని బతకడం వాడి చేత కాదు మరి. అసలు వాడి చదువు దిష్టే తగిలిందో ఏం పాడో, వాడు స్కూల్లో చేరుతానంటే వెనకాల 1 ఏడుపాయే. మధు బిత్తరపోయి మాట్లాడలేకపోయాడు. పరీక్షలకు కూర్చున్న వాళ్ళు పాస్ అయింది ఫెయిల్ అయింది తెలిసే రోజు, ఫస్ట్ ఫారంలో చేర్చుకుంటారు లేదో చని చెప్పే రోజు సీతాపతి పిల్లల ముగ్గురిని తీసుకుని బయలుదేరాడు. ఫస్ట్ ఫారంలో చేర్చుకునే వాళ్ళ పేర్లు, వాళ్ళకు వచ్చిన మార్కులు రాసి ఉన్నాయి బోర్డు మీద. సత్యనారాయణ గోపాలం పేర్లు కనపడ్డాయి. మధు పేరు పైనుంచి కిందకి ఎక్కడా లేదు. లేదు మామయ్య. ఏమ్రా బాగా రాశానన్నావుగా, నీ పేరేది? సీతాపతికి మధు పేరు లేకపోవడం బాధే వేసింది. నిజంగా రాశాను మామయ్య, బిక్కమొహం వేశాడు మధు. వాడికి కంఠం వరకు దుఃఖం నిండిపోయింది. మరైతే నీ పేరు లేదేం? గోపాలాన్ని తక్కువ మార్కులు వచ్చినా ప్యాస్ చేశారే, నువ్వు ఫెయిల్ అయినట్టే. మసూదుండవు ఎవరండి, ఫస్ట్ ఫారం కురాడు వచ్చాడా? పిలక మాస్టర్ వరండాలకు వచ్చి గట్టిగా అరుస్తూ వాకప్ చేస్తున్నాడు. సీతాపతి మధు కూడా ఆ మాటలు విన్నారు. మామయ్య నువ్వు ఉండు, నేను చెప్తాను. సీతాపతి ఎదురుగున్న పిల్లల్లోంచి ఖాళీ చేసుకుని వెళ్ళాడు. ఇక్కడే ఉన్నాడండి మధుసూదనరావు, మావాడే. వాడి పేరు బోర్డు మీద రాయలేదనే చూస్తున్నామండి. ఆ కురాడు మీవాడేనా? వాడిని హెడ్ మాస్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అయ్యా, అసలు వాడు పరీక్ష పాస్ అయినాడా అండి? సందేహం గడిగాడు సీతాపతి. పిలక మాస్టర్ నవ్వి, మీ వాడు పాస్ అవడపోవడం ఏమిటండి? అన్ని పేపర్లు 100కి 100 దాటిపోయాయి. వాడికి ప్రమోషన్ ఇచ్చి సెకండ్ ఫారంలో వేయాలంటున్నారు హెడ్ మాస్టర్, అందుకే వాడి పేరు బోర్డు మీద వేయలేదు. సీతాపతి నిర్ఘాంతపోయాడు. మామయ్య వెనక్కి వచ్చి నిలబడిన మధుకి ఇవి అర్థం కాలేదు. అయోమయంగానే పిలక మాస్టర్తో పాటు మామయ్య వెనకే నడిచాడు. పండు తమలపాకు లాంటి ఆ హెడ్ మాస్టర్ నవ్వుతూ కలం మేజా మీద పెట్టి కుర్చీలోంచి లేచాడు. వీడేనా మధుసూదనరావు? అవునండి, వీడి పేరు బోర్డు మీద లేదని కంగారు పడుతున్నారు. అలాగా చల్లగా నవ్వారు పండు తమలపాకు మాస్టరు. ఇలా రా అబ్బాయి. మధు 4 అడుగులు ముందుకు వేసి నించున్నాడు. నీకు ప్రైవేట్ అది ఏమైనా ఉందా ఏమిట్రా? లేదండి, తల అడ్డంగా ఊపాడు మధు. లేదు?
ఆశ్చర్యంగా చూశాడు హెడ్ మాస్టర్. ఎప్పుడు చదువుతూ ఉంటావా నువ్వు? తెల్లారగట్టే మా అమ్మమ్మ మధ్య చేయడానికి వేస్తుందండి, అప్పుడు చదువుకుంటానండి. అంతేనా, మరి రాత్రులు చదువుకోవు? రాత్రులు మా మామయ్య గారింట్లో సత్యనారాయణ, గోపాలకృష్ణుడు వాళ్ళంతా చదువుకుంటూ ఉంటారండి. అప్పుడు దీపాలు ఉండవు, అయినా గోలగా ఉంటే నాకు చదవాలనిపించదండి. అబ్బా, ప్రథమ తరగతి విద్యార్థివే నువ్వు. హెడ్ మాస్టర్ సీతాపతి కేసు చూస్తూ అన్నాడు, మీ వాడు చాలా తెలివిగలవాడండి, చాలా మంచి మార్కులు వచ్చాయి. వీడిని చూసి ప్రమోషన్ ఇవ్వాలని అనుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా వీడికి కొన్ని ప్రశ్నలు ఇస్తాను, ఒక గంట పని. ఆ పేపర్ చూసి సెకండ్ ఫారంలో వేయించేస్తాను. సీతాపతి ఇంకా తేరుకోలేకుండానే ఉన్నాడు. అలాగే మాస్టరు అన్నాడు. మధు అక్కడే ఓ బల్ల మీద కూర్చున్నాడు. హెడ్ మాస్టర్ మధుకి తెల్ల కాగితం కలమిస్తూ, నాలుగే ప్రశ్నలు, నీకేం భయం లేదు, తెలిసినంతవరకే రాయి అన్నాడు. మధు ప్రశ్నలు చదివాడు. ఏమంత బోధపడి ఉంటలేవు, మళ్ళీ చదివాడు. మూడోసారి చదివాడు. కాస్త ధైర్యం వచ్చింది. వరండాలో హెడ్ మాస్టర్ సీతాపతితో మాట్లాడుతూ నించున్నాడు. సీతాపతి దగ్గరే సత్యనారాయణ, మదన గోపాలం కూర్చున్నారు. మధు కాగితాలు పట్టుకుని నిలబడ్డాడు. రాశాను మాస్టరు. అయిందా, ఇంకా ఏమైనా రాస్తావేమో ఆలోచించుకో. నాకు ఇంక రాదండి, నవ్వాడు హెడ్ మాస్టర్. ఎంత ఖచ్చితంగా మాట్లాడతాడండి మీ వాడు అన్నాడు సీతాపతితో. మధు రాసిన కాగితాలు ఆయన పైనుంచి కిందకి చదివేశారు. మాస్టర్ మొహంలో సంతృప్తి కొట్టొచ్చినట్టే కనిపించింది అందరికీ. భేష్, మా స్కూల్కి అలంకారం అండి మీ వాడు, సెకండ్ ఫార్మ్లో చేర్చుకుంటాం. ఆ పుస్తకాలే కొనండి, చాలా సంతోషం అండి, వస్తాం అంటూ నమస్కారం చేసి వెనక్కి తిరిగాడు సీతాపతి. నిజంగా సీతాపతికి కొంచెం సంతోషంగానే ఉంది. ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే భోంచేసి చావిట్లోకి వస్తున్నాడు విశ్వనాథం. గోపాలం అందరికంటే ముందుగా పరిగెత్తుకు వెళ్ళి చెప్పేశాడు, పెదనాన్నోయ్, మధుని సెకండ్ ఫారంలో వేసేశారు. కడుపుప్పు తీరిపోయి వగరుస్తూ నిలబడ్డాడు. ఏడిసేవలు వేరే వెధవ, సెకండ్ ఫారంలో వేయటం ఏమిటి? పైతుండుతో చేతులు తుడుచుకుంటూ వీధి గుమ్మంకేసి నడిచాడు విశ్వనాథం. సీతాపతి ఎదురుపడ్డాడు. మధుని ప్రమోషన్ ఇచ్చి సెకండ్ ఫారంలో వేశారన్నయ్యా అన్నాడు. విశ్వనాథం ఒసలు చిట్లించాడు. సవిస్తరంగా చెప్పాడు సీతాపతి బోర్డు మీద మధు పేరు లేకపోవడం దగ్గర నుంచి. విశ్వనాథ మొహంలో రంగులు మారుతున్న సంగతి ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడే గోపాలం ద్వారా సంగతంతా వంటింట్లోనే వినేసిన పార్వతి, సావిత్రి విస్తుపోయారు. అమ్మాయి లేనివాడు జాలిపడ్డాడు ఏమిటో పంతులు అని బుగ్గలు నొక్కుంది సావిత్రి. అంత పెద్ద చదువు ఎలా వచ్చిందబ్బా, సత్యనారాయణ చదివిందంటే సగమైన చదివాడా అనుకుంది పార్వతి. సుందరమ్మ సంతోషం కనిపించనీయకుండా తిరిగింది. మధుకేమిటో సిగ్గుసిగ్గుగా అయింది. అమ్మమ్మని కౌలించుకుని మొహం దాచేసుకున్నాడు. ఎప్పుడు అల్లరి చిల్లరగా తిరిగే వెధవకి అన్ని తెలియదేట ఎలా వచ్చాయని లోపల విస్తుపోతూ మదన పడ్డాడు విశ్వనాథం. మధుని సెకండ్ ఫారంలో చేర్చుకోవటం తనకేదో అవమానం అయిపోయినట్టుగా అయ్యాడు. నన్ను ఫస్ట్ ఫారంలోనే చేర్చుకోనన్నావు, సెకండ్ ఫారంలో చేర్చుకున్నారుగా మావయ్య అని మధు పెంకిగా అడిగేస్తాడేమోనని కొన్ని రోజులు తప్పుకొని తిరిగాడు కూడా. ఒకరోజు తనకై తనే కలగ చేసుకుని, ఒరే, ఎక్కువ మార్కులు వచ్చాయని ఎగిరి పడక చక్కగా చదువుకో అన్నాడు. పెదమామ ఎంత సామరస్యంగా మాట్లాడడం మధుకి వింతగా తోచింది. కృష్ణుడు కూడా ఆ ఏడాదే ఫస్ట్ ఫారంలో చేర్చడానికి అన్నగారు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసిన సీతాపతి వద్దు అన్నాడు. కృష్ణుడు చాలా తక్కువ స్టాండర్డ్లో ఉన్నాడన్నయ్య, వాడిని ఫస్ట్ ఫారంలో చేర్చినా తలకు మించిన బరువు అవుతుంది. ఈ ఏడాదికి జాగ్రత్తగా చదివిస్తే కాస్త నయంగా ఉంటాడు. ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేశాం, ఇప్పుడు తొందరపడి చేర్పించినా వాడు చదవలేడు అన్నాడు. నీకు తెలియదు ఊరుకో, అందరితో పాటు కలిసి ఉండకపోతే బొత్తిగా ఆకతాయిగా తిరుగుతాడు. వచ్చే ఏడాదికి మధుగడు థర్డ్ ఫారంలోకి పోతుంటే అప్పుడా వీడిని ఫస్ట్ ఫారంలో కూర్చోబెట్టేది. విశ్వనాథం తన ప్రయత్నాలు మానలేదు. లంచం ఇచ్చి కృష్ణుడిని ఫస్ట్ ఫారంలో చేర్చిన విషయం సీతాపతికి తప్పితే ఎవరికీ తెలియదు. నువ్వు ఇంకో తరగతిలోకి వెళ్ళిపోతున్నావురా మధు అని గోపాలం దిగులు పడ్డాడు. మధు కూడా దిగులుగానే అయింది. నిజంగా నాకు బాగలేదురా గోపాలం, మనందరం ఒక్క తరగతిలోనే ఉంటే చక్కగా ఉంటుంది, మరి నేనేం చేయను, పోనీలే, నన్ను మర్చిపోకుండా ఉంటావుగా మరి. ఛీ, అదేమిట్రా గోపాలం అలా మాట్లాడుతున్నావు, నేను ఎక్కడ చదువుకున్న నీ జట్టే ఉంటావు కదరా, ఇద్దరు ఎప్పుడు స్నేహంగా ఉండాలని ఒట్లేసుకున్నారు. అందరూ దీపం చుట్టూ చేరి శ్రద్ధగానో అశ్రద్ధగానో చదువుకుంటున్నారు. సత్యనారాయణ ఇంగ్లీష్ పద్యం కంఠతా పడుతున్నాడు. సూర్య మీద నోట్స్ రాసుకుంటున్నాడు. గోపాలం శ్రమ అనుకోకుండా మనసుని మంచి చేసుకుని సైన్స్ పాఠాలు వల్లే వేస్తున్నాడు. మధు తెలివైన వాడని అందరూ అనుకున్న దగ్గర నుంచి కృష్ణుడు కూడా పుస్తకాలు తిరిగేయటం నేర్చుకున్నాడు. సుధ కూడా పలక మీద పిచ్చి పిచ్చి బొమ్మలు గీస్తూ కూర్చుంది. మధు మాత్రం అందరికీ దూరంగా సుశీల కథలు చెప్పడంలో మునిగిపోయాడు. సుశీలకు ఎంతో కొంత వినబడుతున్నట్టే అనిపిస్తుంది. మరి చీకటి జీభూతం కథ అయిందిగా, ఇంకేం కథ కావాలి అన్నాడు. సుశీల ఏడు వేలు చూపించింది. ఏడుగు రాజకుమారుల కథ, అదే నీకు ఇష్టం కదూ, అయితే బాగా విను. అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. ఎక్కడ? వాళ్ళ ఊళ్ళో. ఆ రాజుగారికి ఎంతమంది కొడుకులు? ఏడుగురు. మాట్లాడలేని చెల్లెల తరపున కూడా తనే మాట్లాడుకుంటూ కథ ప్రారంభించాడు. ఒకరోజు ఏమైందంటే అందరూ వేటకు వెళ్ళారు. సుధ బొమ్మలు గీయటం చాలించి నెమ్మదిగా మధు దగ్గరకు వచ్చి కూర్చుంది. మరి ఆ రాజుగారి కూతుళ్ళు లేరా బావా? కూతుళ్ళు ఉంటే మాత్రం వేటకు వెళ్తారేమిటి? ఏం, రాజుగారి కొడుకులు వేటకు వెళ్ళారు. అవును, నాకు తెలుసు బావా, అప్పుడు చేపలు వస్తాయి, సుధ కుతూహలంగా అంది. సుశీల మధు చేతి మీద చేయి వేసి ప్రాధాయపడ్డట్టు చూసింది. మధు సుధ మాట్లాడుకుంటూ తనని మర్చిపోయారేమోనని సుశీల ఆరాటం. మధు సుశీల మొహంలోకి చూస్తూ, కథ నీకే చెప్తున్నాను సుసి, సుధ కాదు అన్నాడు. సుధ కోపం వచ్చింది. బుంగముతి పెట్టుకుని, నాకేం చెప్పక్కర్లా అని దూరంగా జరిగింది.
నువ్వే వినక్కర్లా, నీకు నేను చెప్తే కదా మరేమో చూసి. అప్పుడు ఎంతవరకు వచ్చిందబ్బా? ఆ రాజుగారికి కొడుకులని చెప్పాను కదూ, అది చెప్పేసే వేటకు వెళ్ళారు అంది సుధా. అవునవును, అప్పుడేమో ఏడుగురు రాజకుమారులు పార్వతి హడావిడిగా చావిట్లోకి వచ్చింది. పిల్లలు గోలగోలకు చదువుకుంటున్నారు. 13, 14, 182, 14, 14, 196, 196, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ట్వింకిల్ ట్వింకిల్. అప్పుడు అశోక చక్రవర్తి బౌద్ధ భిక్షుకులను ఆహ్వానించెను. కళింగ యుద్ధానంతరం విమానం పక్షివల ఎగురును, విమానం యొక్క రెక్కలు బోలుగా గాలి పోసుకుంటకు వీలుగా చేయబడి ఉండును. విమానం యొక్క రాజకుమారులందరూ చాలా కష్టపడ్డారు కదూ, పాపం వాళ్ళకి అప్పుడే 7 చేపలు దొరికాయి. ఒక్క మధు తప్పితే అందరూ చదువుకుంటున్నారు. పార్వతి మధు దగ్గరికి వచ్చింది. కొట్టుకెళ్ళేసారు ఉప్పు తీసుకురా, తీరా ఇప్పుడు చూశాను ఉప్పు నిండుకుంది, మీ మామయ్య భోజనానికి వస్తున్నారు. మధు కథ ఆపేసి పార్వతికేసి చూశాడు. ఏమైనా జతపం పత్త కలిసి వెళ్తాం, వాళ్ళంతా చదువుకుంటున్నారు ఎలా వస్తారు? ఇప్పుడే వచ్చేస్తాం కదా, అలా కుదరదు కానీ నువ్వు వెళ్ళిరా. ఎవరిని పంపకపోతే నేను వెళ్ళను. వెళ్ళవు? ఎలాగేంటి, బాగా చీకటి పడిపోయింది, దుకాణం బోలెడు దూరం, గోపాలని కూడా పంపు, కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాం. తా చెడ్డ కోతి వనమల్లా చెరిపిందట, నువ్వు చదువుకోవు వాళ్ళని కూడా చదువుకోవద్దంటావు. సూర్యం పుస్తకం మూసేస్తూ నేను వెళ్తానత్త డబ్బులి అంటూ లేచాడు. నీ తమ్ముడికి ఆ పెంగితనం ఏమిటి, నేను చెప్పానని కూడా లేకుండా భీష్మించుకుని కూర్చున్నాడు, వెళ్ళకేం చేస్తాడు, నేను చూస్తాను. పార్వతి గిరుక్కుని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. మధు లెక్కలేనట్టు తిరిగి కథలోకి వెళ్ళిపోయాడు. రాజకుమారులందరేమో చేపలు నిండేశారు. అప్పుడేమో సుధకు ధర్మ సందేహం. రాణిగారు కూర వండరా బావా? మధుకి బాగుందా ప్రశ్న, చేపలు తెస్తే కూర వండుకోరు, ఎండబెట్టేస్తారా? కథలో ప్రశ్నలు వేయకూడదమ్మా. అంతకుముందే రాజుగారు మంచి వంకాయలు తెచ్చి రాణిగారికి ఇచ్చేశారు, రాణిగారు కూర కూడా వండేశారు, అందుకే చేపలు ఎండేశారు. ఒరే మధు, విశ్వనాథం కేక. మధు ఉలిక్కిపడ్డాడు. ఆ కబుర్లు కట్టిపెట్టి లేచిరారా. విశ్వనాథం స్నానం చేసి వచ్చి ఒళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ఉప్పు తెమ్మంటే వెళ్ళనన్నావట అని గుమ్మును నిలబడ్డ భార్యతో వెళ్ళకేం చేస్తాడు, డబ్బులు సంచిలా పడే అన్నాడు. ఆ గర్జనతో మధు కొంత జంకాడు. ఆ గొడవంత సుందరమ్మ వింటూనే ఉంది. మధు, నీకేం భయం లేదురా, వెళ్ళిరా లేమరి. ఆవిడ మాటల్లో రహస్యమైన మందలింపు ఉంది. మధు చడుకుని లేచి నిలబడ్డాడు. మాట్లాడకుండా సంచి డబ్బులు తీసుకున్నాడు. పెంకిగాడిద, నీకేదైనా పని చెప్పాలంటే పెద్ద తతంగం జరగాలన్నమాట, నిన్నే లొంగదీయలేకపోతే నేను ఎందుకురా అని అహంకారం ప్రదర్శించాడు మేనమామ. మధు కసిగా, నాకేం భయమా, ఒక్క చిడుగులో తెచ్చేస్తాను, సత్తిగాడు కిష్టిగాడైతే పిరికి వెదవలు, వాళ్ళని ఒక్కొక్కరిని వెళ్ళి రమ్మను చూద్దాం అనేసి బాణంలా దూసుకుపోయాడు. చూసారా, వెళ్ళేవాడు వెళ్ళకూడదు, సత్తిగాడు సత్తిగాడు అంటూ వాడిని ఏడిపించని ఘడియే ఉండదు. ఆ సుధని తన్నిన వాడు తన్నినట్టే ఉంటాడు. ఎంత చిన్నతనం అయితే మాత్రం ఏమిటా మొండి పనులు, పార్వతి రుసరుసలాడింది. తన ఎదురుగానే మధు అంత నిర్లక్ష్యంగా మాట్లాడి పరిగెత్తటంతో విశ్వనాథం పెద్దరికం చిన్నబోయింది. మధు ఎప్పటికప్పుడు ఇంట్లో పిల్లల్ని ఏడిపించటం, పెద్దవాళ్ళంటే భయము భక్తి లేకుండా ధిక్కరించటం విశ్వనాథానికి ఒళ్ళు మండిస్తూనే ఉన్నాయి. అందుకే అల్లుణ్ణి ఉంచి మంచి మార్గంలో తేవడానికి కంకణం కట్టుకున్నాడు. రాణివాణ్ణి అని పళ్ళు నూరాడు. అప్పటికానీ పార్వతికి తృప్తి కలగలేదు. ఇంట్లో వస్తువులేమైనా అయిపోతే వెంటనే తెప్పించడం, ఎక్కడొక్కడ సర్దడం లాంటి పనులు సావిత్రి చేస్తుంది. కానీ సావిత్రి మళ్ళీ కూతుర్ని కని పురుటి మంచం మీద కూర్చోవడంతో పార్వతి కాస్త శ్రద్ధ చేయాల్సి వచ్చింది. సరిగ్గా వంట చేసే ముందు ఉల్లిపాయలు లేవని, దీపాలు వెలిగించే ముందు కిరసనాయి లేదని, అన్నాలకు వచ్చేస్తుంటే నెయ్యి నిండుకుందని, దేనికో దానికి హడావడి పడుతూ కనిపించిన వాళ్ళ నల్ల దుకాణానికి పంపిస్తుంది. ఆ కంగారులో మధు లాంటి వాడు ససేమిర వెళ్ళాని మొండికేస్తే మొగుడితో ఫిర్యాదు చేసి మరీ పంపిస్తుంది. మధు వెళ్ళి అరగంట పైనే అయింది. పెరుగులో ఉప్పు వేసుకునే అలవాట్లేని విశ్వనాథం భోజనం కూడా చేసి లేచాడు. దొంగ వెధవ, ఎక్కడ చోద్యం చూసి నిలబడ్డాడో అని రుసరుసలాడుతూ తిరిగాడు. ఎంతసేపు రాలేదేమిటి వీడు అని సుందరమ్మ ఆతృతగా వీధి గుమ్మంకేసి వెళ్ళేసరికి మధు సంచి ఈడుస్తూ కాలు కుంటుతూ రావడం కనిపించింది. ఏమైందిరా కుంటుతున్నావు, ఏమైంది అంటూ సుందరమ్మ ఎదురెళ్ళి మధు చేతిలో సంచి అందుకుని వాడి రెక్క పట్టుకుంది. చీకట్లో కనిపించలేదు అమ్మమ్మ, గుర్రబండి వచ్చేస్తుంటే గబుక్కును తప్పుకోబోయి రాతి మీద పడ్డాను. అయ్యో, దెబ్బ తగిలిందా బాగా? మధు కుడికాలు చూపించాడు. చీకట్లో అంత బాగా కనిపించకపోయినా సుందరమ్మ చేతికి తడితడిగా తగిలింది. అమ్మో నెత్తురే, లోపల పద చూద్దాం, ఈ చీకట్లు ఎక్కడ పడ్డావురా నాయన అని రెక్క గట్టిగా పట్టుకుంది. అమ్మమ్మ భయంగా అన్నాడు మధు. ఉప్పు వలికిపోతే ఎత్తాను, దుమ్ము కలిసిపోయింది అమ్మమ్మ. పోతే పోయిందిలే వెధవ ఉప్పు, బండి కింద పడితే ఏమైపోదువు, ముందు లోపలి పద. నెమ్మదిగా మనమని చీడీలెక్కించింది సుందరమ్మ. ఏమిరా అప్పుడే వచ్చావు, ఇంకో గంట పచారలు కొట్టకపోయావా అన్నాడు విశ్వనాథం కటువుగా మధుని చూడగానే. మధు బెదిరి సుందరమ్మ చేయి పట్టుకున్నాడు. ఆవిడ కడుకుతో కోపంగా అంది, చాలే ఊరుకో, బండి కింద పడబోయి ప్రాణాలు దక్కించుకుని వస్తే పచారలు చేస్తున్నాడా, మోకాలంతా చెక్కు లేచిపోయి నెత్తురు వరదలా కారుతుంటే కుంటుకుంటూ వచ్చాడు. విశ్వనాథం ఏమి కనికరం లేకుండా నేల మీద కాళ్ళు మోపి నడిస్తేగా, కన్ను మెన్ను కానకుండా గంతులేస్తే ఏమవుతుంది, బుద్ధిమంతుడా నించున్నావు కానీ ముందా ఉప్పు మీ అత్తకిచ్చిరా అన్నాడు. ఉప్పు దారిలో పడిపోతే ఎత్తాడట, అది పనికిరాదు, దుమ్ము కలిసింది, రేపొద్దున సూర్యం తెస్తాడులే.
విశ్వనాథం కోపంగా మధుని దగ్గరలాగి జుట్టు గుంజుతూ, నిజం చెప్పు, నిన్నే పంపానని కోపంతో ఉప్పులో దుమ్ము కలుపుకొచ్చావు కదూ, ఏమ్రా మాట్లాడవేం అని మళ్ళీ మళ్ళీ గుంజాడు. కాదు మామయ్య, పడిపోయాను. చి, అబద్ధాల విధవా అంటూ విశ్వనాథ గెంటిని గెంటుకి మధు వెలికిలా పడి తల గొడవ కొట్టుకున్నాడు. సూర్యం చటుక్కున లేచి తమ్ముని లేవదేయబోతే మధు కివ్వుమని అరిచాడు. సూర్యం చేయి మధు మోకాల మీద రాసుకుంది. అరచేతి మేర చెక్కు ఊడిన మోకాలు ఎర్రగా రక్తం చెమ్ముతుంది. మధు బట్టలు ఒళ్ళు దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. సుందరమ్మకి ఓర్పు పట్టలేకపోయింది. కొడుకు మీద పోటాడ దిగింది. చీటికి మాడి చావుగొడుతుంటే వాడు ఉంటాడా చస్తాడా, నీకంత కంటప్పిగా ఉంటే చెప్పేయి, ఎటన పోయి అడుక్కునైనా తింటాడు. పుట్టడి చీకట్లో పసివాన్ని పంపింది కాక పై కొట్టడం కూడానా అని అరిచింది. తీరా మధుని గెంటాక విశ్వనాథం కాస్త కంగారు పడకపోలేదు. తల్లి గొడవ చేస్తూనే జడిశాడు. మధుగాడి కాలు నిజంగానే చెక్కు ఊడి రక్తం కారడం చూశాడు. అయినా తన పొరపాటు లేదన్నట్టు నిర్లక్ష్యంగా అన్నాడు. ఎదురు తిరిగి జవాబులు చెప్పడానికి లేని పసితనం పనులు చేయడానికే వస్తుందా? చీకటో వెన్నెలో పని తగిలితే చేసుకోవద్దా? ఇంట్లో ఉన్నది వాడొక్కడైనా, దిక్కులేని వాడైనా వాడి మీద మీ పంతం. కాస్త పెద్దవాడు సూర్యం వెళ్తానంటే వెళ్ళనిచ్చావా? ఉప్పు తేవటమా కావాల్సింది, పసివేదం మీద పంతం పట్టడమా? కొడితే తిరిగి కొడుతున్నాడా, తిడితే తిడుతున్నాడా? వాడేం పాపం చేసుకున్నాడని మీకందరికీ అంత ద్వేషాలు వాడి మీద? పుణ్యానికి పోతే పాపం ఎదురైందట. వాడి కాస్త భయభక్తులు నేర్పుదామనుకుంటే నీ నిష్ఠురాలు బాగానే ఉన్నాయి. అయితే ఇక నీ మనవడు బాగుపడ్డట్టే, చెడిపోతే పోతాడులే. నీ చేతుల్లో వాడి ప్రాణాలు పోకుండా ఉంటే అదే చాలు. నువ్వు పుణ్యానికి పోవద్దు, నేను ఇష్టురాలు ఆడొద్దు. తల్లి పోట్లాడుతుంటే విశ్వనాథం విసురుగా వెళ్ళిపోయాడు. సుందరమ్మ కోడళ్ళ మీద పేరుకుంటున్న కోపమంతా వెళ్ళబోస్తూ అంది. ఏళ్ల తరబడి కాపురాలు చేస్తున్నారు, ఏ సరుకైందో ఏ సరుకుందో వేళ్ల పట్టుకుని చూసుకోరు కదా. మహారాణులో జరిగిపోతుంటే చూసుకోకపోతే ఏం? నోరు తెరిస్తే నాది తప్పు. అత్త ఆరళ్లే కానీ కోడలి కొంటెతనం కనబడదట. ఇది మరీ బాగుంది. మధ్య మా మీద విరుచుపడతారేం? మీ అంత నేర్పుగా ఓర్పుగా సంసారాలు చక్కదిద్దుకుపోయినా ఎలాగో ఉడికేసుకుని తినకపోము అంది పార్వతి. మా ఇష్టం మాది, ఎలాగో ఉంటాం, అడగటానికి నువ్వెవరివి అన్నట్టే మాట్లాడింది. చిలికి చిలికి గాలివానైంది. అత్త కోడల మధ్య పెద్ద పోట్లాడే జరిగింది. కాలి దెబ్బతో 2 రోజులు మధు మంచం దిగలేకపోయాడు. కాలంతా వాచి జ్వరం కూడా తగిలింది. ఆ విషయం ఇంట్లో ఎవరు పట్టించుకోనూ లేదు. మధుకి ఇలా ఉందని సుందరమ్మ ఎవరి దగ్గర అననూ లేదు. 4 రోజులు ఆవిడే గచ్చాకు పుచ్చాకు నూరి మనవడే కాలి కట్లు కట్టింది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.